ఇప్పుడు ఈ నెలన్నర రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు అర్థమైన ఒక భయంకరమైన విషయం ఏంటంటేనండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వ్యవస్థలో అవినీతి ఉంది అవినీతి పనులు ఉన్నారు ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో జరిగేది వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో ఏం చేశారంటే అన్ని వ్యవస్థల్ని అన్ని వ్యవస్థల్లో ఉన్న అధికారుల్ని వీళ్ళ అవినీతిలో వాళ్ళని కూడా పాత్రధాళను చేసేసారు ఇప్పుడు శాంతి విషయం ఏంటి ఇప్పుడు ఒక అధికారి లంచం తీసుకుంటే అది మామూలు అవినీతి ఇక్కడ ఒక ప్రభుత్వాధికారి ఒక పెద్ద ల్యాండ్ మాఫియాలో ఆమె కూడా ఒక భాగస్వా భాగస్వామి వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఆమె పనిచేసింది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ మారదు ఇప్పుడు ఆమె తీసుకెళ్లి ఏ పోస్ట్లో వేసినా మళ్ళీ ఏం చేస్తుంది ఇలాంటివే చేస్తుంది దాంతో ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ పరిపాలన గాడి గాడిలో పెట్టడం కోసం లేదా కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారులను తీసుకొచ్చి పనిచేయించుకోవడం కోసం వెతకటం చాలా కష్టమైపోయింది నిన్నో మొన్నో రాధాకృష్ణ గారు కూడా వీకెండ్ కామెంట్లో రాశారు వాళ్ళు మొత్తం అందరినీ కరప్ట్ చేసి కరప్ట్ చేయటం వల్ల ఈరోజు ఒక ఎస్ఐని తీసుకోవాలన్నా ఒక సిఐని తీసుకోవాలన్నా ఒక ఎంఆర్ఓని తీసుకోవాలన్నా ఒక ఎంపీడీఓని తీసుకోవాలన్నా ఒక సబ్ కలెక్టర్ని తీసుకోవాలన్నా వెతుకుతుంటే స్థానికంగా ఉన్న ప్రజలు ఏం చెప్తారు ఈ అధికారి వైసీపీ పాలనలో ఇలా చేశారు వైసీపీ వాళ్ళతో కలిసి ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం నుండి మళ్ళీ వ్యవస్థల్ని బాగు చేయటం బాగు వ్యవస్థల్ని గాడిలో పెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అవును ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ అధికారులను మారుస్తున్నప్పుడు పేపర్లో చూస్తున్నాం కొంతమంది విషయాలు ఏమైందంటే వాళ్ళు గతంలో ఏం చేశారో మనకు తెలుసు ఇప్పుడు మళ్ళీ గతం ఇప్పుడు వాళ్ళని ఒక ఒక పొజిషన్లో చూసినప్పుడు కాస్త వేస్తుంది కానీ అంతకన్నా గత్యంతరం లేదు ఎందుకు ఇలా అయిపోయారా అనిపిస్తుంది కానీ అంతకన్నా గత్యంతరం లేదు కాబట్టి ఇప్పుడు శాంతి లాంటి వాళ్ళనేమో వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించి చట్టపరంగా ఏం చేయాలి అది చేయాలి కానీ శాంతి వెనకాల ఉన్న పెద్ద ఏవైతే ఉన్నాయో ఆ తిమ్మంగులాల మీద మాత్రం వాళ్ళ ఆస్తుల మీద మాత్రం చట్టపరమైన సీరియస్ యాక్షన్ లేకపోతే ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అర్థం ఏంటంటే వాస్తవానికి నిన్న విజయసాయిరెడ్డి మీడియాలో అంత గట్టిగా అరిసింది మిమ్మల్ని ఏదో అనాలని కాదండి నా జోలికి వస్తే బాగోదు అని ఏదో చెప్పాలనుకున్నాడు కానీ మళ్ళీ అలా ఎవడు మాట్లాడకుండా ఇలాంటి వాడు మొత్తం సెట్ అవుతుంది నా నేను అనేది కూడా అదే మనమేమి కొట్ట అవసరంలా లేకపోతే ఇంకోటి మనం మనమంటే ఐ మీన్ ఎవరైనా ఇప్పుడు దీంట్లో చాలా క్లియర్గా ఆయన అనవసరంగా మరి ఎట్లా బయటపడ్డాడు కానీ ఆయనే గెలుపుకున్నాడు ఆయనే డబ్బులు ఇచ్చాడని ఆ బాధితురా ఇంకో కంప్లైంట్ ఇప్పుడు ఒక కంప్లైంట్ మెయిన్గా రిటర్న్గా ఇచ్చిన కంప్లైంట్లోనేమో తన బిడ్డకు తండ్రి సంథింగ్ 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 ఇప్పుడు ఇంకొక ఇది ఏంటంటే అసలు విషయం వచ్చేసరికి నాకు అవినీతి లంచం ఇచ్చారు అనేది లంచం అనేది చెప్తాను ఇప్పుడు ఇంకో విషయం జగన్కి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉపన్యాసాలు రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఒక కారు అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు విజయసాయి రెడ్డి కారు కొనిపెట్టాడు ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి జగన్ ప్రతి ఉపన్యాసం రాసింది అతని తెలుసున్నా అర్థమైంది రే విజయసాయిరెడ్డి అతనే కారు కొనిపెట్టాడు ఏం కారు కారు బ్రాండ్ తెలియదు ఏదో కార్ రైట్ ఓకే సో ఈ ఇది చూస్తుంటే బాబ్జీ గారు అక్కడ మనం మనకు తెలిసింది చాలా తక్కువేమో అనిపిస్తోంది మొదటి నుంచి వైజాగ్ లో అది జరుగుతోంది వైజాగ్ లో ఇది జరుగుతోంది అని మనం డిబేట్స్ పెడుతున్నాం వార్తలు వస్తున్నాయి